హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వేదాంశి కృష్ణ యూట్యూబ్ ఛానల్. మీరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వీడియోలో తెలంగాణ స్పెషల్ మక్క గారెలు ఎలా చేసుకుందామో చూసేద్దాం. ముందుగా వీటి కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒలిచిపెట్టుకున్న మక్క గింజలు ఒక 6 వరకు, పచ్చిమిర్చి 6, ఎండుమిర్చి కొంచెం, ఎండు కొబ్బరి ముక్కలు 1 టీ స్పూన్ వరకు, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాలు 1-10 పీసెస్ వరకు, పొట్టు తీసి పెట్టిన వెల్లుల్లి రెబ్బలు, తగినంతగా సాల్ట్ రుచికి సరిపడ. వీటన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకొని వీటిని తర్వాత పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత మక్కల్ని మిక్సీ చేసుకోవాలి. ఈ మక్కలని గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం బెల్లంని అయితే నేను యాడ్ చేశాను, వీడియోలో చూస్తున్నారు కదా, అలా అయితే చేశాను. మెత్తగా పట్టుకోవాలి. మెత్తగా పట్టుకున్న తర్వాత అందులో కరివేపాకు, కొత్తిమీర, ఉల్లి ఆకులు కొంచెం కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం పెసరపప్పును కూడా కలిపానండి, ఎందుకంటే పిండి కొంచెం మెత్తగా అయింది. ఇవి ఎందుకు అయిందంటే నేను తీసుకున్న మక్క గింజలు చాలా లేతగా ఉన్నాయి, అందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంది. సో ఆ వాటర్ని పెసరపప్పు అనేది అబ్జర్వ్ చేస్తుంది. పెసరపప్పు డ్రై పప్పు ఉంటుంది కదా, దాన్ని ఓన్లీ కడిగి, వాటర్లో కడిగి ఈ మిశ్రమంలో వేసుకుంటే సరిపోయిద్ది. అప్పుడు పిండి కొంచెం గట్టి పడుతుంది, వడ వేయడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇలా చేశానండి. ఈ ప్లేస్లో అంటే నేను పెసరపప్పు యాడ్ చేశాను కదా, ఆ ప్లేస్లో ఉప్మా రవ్వ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, అంటే గోధుమ రవ్వ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పెసరపప్పు యాడ్ చేశాను. నేను మిక్సీ చేసేటప్పుడు జీలకర్ర అని చెప్పా కదా, జీలకర్ర మాత్రం నేను మిక్సీ చేయలేదు. ఇక్కడ జీలకర్ర చూడండి, పైనుండి వేశాను. అది మనం తింటూ ఉంటే ఫ్లేవర్ వస్తుంది. కొంచెం నలిపి వేస్తే ఆ జీలకర్ర స్మెల్ వస్తుంది, అందుకని చెప్పి చూడండి. అన్నీ కలిపిన తర్వాత మనం వేసుకునే మక్క గారెల పిండి అయితే పర్ఫెక్ట్గా ఉంది, అంటే గార చేయడానికైతే పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇలా ఉండాలి, ఇలా ఉండే విధంగానైతే పిండిని చూసుకోవాలి. మేమైతే ఈ గారెలకి చిల్లైతే పెడతామండి, ఎందుకంటే ఇది ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యి క్రిస్పీగా ఉంటుంది. అందుకనే గారెలకైనా, ఈ మక్క గారెలకైనా, వీటికైనా మేము మధ్యలో హోల్ అయితే చేస్తాము. ఈ మక్క గారెలు చేసేటప్పుడు ఒక చిన్న టిప్ అండి, ఒకటి ఆయిల్లో వేశాక, ఒక గార వేశాక ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత ఇంకొకటి వేయాలి, ఎందుకు అంటుకుంటాయి, వీడియోలో చూస్తున్నారు కదా, అలా ఒకదాంతో ఒకటి అయితే స్టిక్ అయిపోతున్నాయి కదా, అందుకని చెప్పేసి చూసుకొని వేయాలి. ఎట్ ఏ టైం అన్నీ వేయలేం కదా, సో అవి ఫ్రై అయ్యేదాన్ని బట్టి ఒక్కొక్కటి వేసుకోవాలి. నేను ఫస్ట్ మక్కలు మిక్సీ చేసేటప్పుడు అందులో బెల్లం యాడ్ చేశాను కదా, ఆ బెల్లం ఎందుకు మిక్సీ చేసుకున్నానంటే మక్క గారెలు ఈ విధంగా పొంగుతాయి, బెల్లం వేస్తే మక్క గారెలు పొంగుతాయి, అదే నాకు తెలిసిన టిప్ అండి. చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగాయో. చాలామంది ఇందులో వంట సోడా యూజ్ చేస్తారండి పొంగడానికి, అలా కాకుండా ఈసారి బెల్లం యూజ్ చేసి చూడండి ఎలా ఉంటుందో, మీకే తెలుస్తుంది. బెల్లం యూజ్ చేస్తే చాలా బాగా పొంగుతాయి, అట్ ఎ టైం చాలా టేస్టీగా ఉంటుంది, డిఫరెంట్గా చూడండి. ఈ మక్క గారెలను కాల్చేటప్పుడు ఫ్లేమ్ని హైలో ఉంచకూడదు, మీడియంలో మాత్రమే ఉంచి కాల్చుకోవాలి. హైలో ఉంచితే పైన బ్రౌనిష్గా, అంటే మాడిపోయినట్టు బ్రౌనిష్గా హెవీ అయిపోయి కలర్ ఏమో హెవీగా వస్తుంది, లోపలేమో పచ్చి పచ్చిగా ఉంటుంది. అలా అని మీడియంలో పెట్టి కాలుస్తేనేమో ఎప్పుడు ఆయిల్ని పట్టుకొని అసలు పొంగవు గారెలు అనేవి, అందుకని చెప్పేసి మీడియంలో పెట్టి మాత్రమే కాల్చుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా కలరింగ్ ఎంత బాగుంది, ఎంత బాగా పొంగాయి అని చెప్పేసి. మేమైతే ఇలా చేసుకుంటాము. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. వేదాంశి కృష్ణ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.